బిడ్డ కోసం ఈ బిడ్డ నడుమిగించాడు లాయర్లను కలిసి పల్లవి ప్రశాంత్ తీసుకుని రావడానికి చాలా కష్టపడ్డాడు చివరికి ప్రశాంత్ కి నలభై ఎనిమిది గంటల్లోనే బెయిల్ రావడంతో కీలక పాత్ర పోషించాడు సింగర్ బోలే ప్రశాంత్ కి బెయిల్ మంజూరు కాగానే మీడియా ముందుకు వచ్చిన బోలే తనదైన శైలిలో పాట బిడ్డగానే పాట అందుకొని తన ఆనందాన్ని పంచుకున్నాడు స్నేహ బంధము ఎంత మధురమని పాట అందుకొని ప్రశాంత్ కి బెయిల్ రావడంతో సహకరించిన లాయర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ లాయర్ ని ముద్దాడి మరీ సంతోషాన్ని పంచుకున్నాడు బోలే తమన్నా రెండు వేల ఆరులో శ్రీ అనే తెలుగు సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది అదే సంవత్సరంలో ఆమె తమిళ చిత్రం కైడీలో కూడా కనిపించింది బాలీవుడ్ లో ఆమెకు రాని పేరు దక్షిణాది చిత్రసీమలో వచ్చింది తమన్నా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె నటుడు విజయవర్మతో డేటింగ్ చేస్తుంది అలాగే మీడియా కథనాల ప్రకారం తమన్నా ఆస్తుల విలువ దాదాపు నూట ఇరవై కోట్లు బాహుబలి టూ సినిమా కోసం ఆమె ఐదు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంది ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు నుండి కోట్లు మహేష్ బాబుకి ఉన్న అలవాటును మాన్పించడం నమ్రత వల్ల కూడా కాలేదట అది అలా ఉంటే మహేష్ కు చిన్నప్పటి నుండి ఓ అలవాటు ఉందట ఆ అలవాటును మాన్పించాలని అప్పట్లో కృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదని ఇప్పుడు నమ్రత కూడా ప్రయత్నించినా కుదరడం లేదట మహేష్ కు ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందట సమయం దొరికితే తన పిల్లలతో కలిసి ఈ వీడియో గేమ్ ఆడుతూ ఉంటారట మహేష్ ఈ అలవాటు రంగంలోకి రేవంత్ ఈ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానులపై కేసును నమోదు చేశారు పోలీసులు ఏవన్ గా పల్లవి ప్రశాంత్ పేరు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొంటూ ఏకంగా ఈ ఇష్యూని సీఎం రేవంత్ రెడ్డి దాకా తీసుకెళ్లారు పల్లవి ప్రశాంత్ లాయర్ తమకు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని అన్నారు తెలంగాణ ఆటో డ్రైవర్లకు నెలకు రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పునరాలోచించాలని లేకుంటే ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయంగా ఆరు హామీలు అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని చెప్పిన విధంగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం బాగానే ఉందని అయితే ఈ పథకం ద్వారా తాము చాలా వరకు నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నారు ఆటో డ్రైవర్ల డిమాండ్స్ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది సలార్ అసలు కదా పార్ట్ టూ లో స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తుంది పార్ట్ వన్ సీజ్ ఫైర్ గా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ పార్ట్ టూ ని సౌర్యంగ పర్వం అనే పేరుతో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే పార్ట్ వన్ లో ప్రభాస్ క్యారెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ అనే తన ఫ్రెండ్ ని కాపాడడానికి వచ్చినట్టుగా చూపించారు అయితే వీరిద్దరి మధ్య కూడా శత్రుత్వం ఉంది అనేది క్లైమాక్స్ లో చూపించారు వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం కలగడానికి గల కారణాలేంటి ప్రభాస్ ఎప్పుడు ని కాపాడుకుంటూ వస్తుంటాడు అసలు ఆమెకి సంబంధం సంబంధమేంటి అసలు ఇద్దరిలో ఎవరు ఆ రాజ్యానికి రాజు అవుతారనే పాయింట్ ని హైలైట్ చేస్తూ రెండోపాటిని చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది వేస్యను హీరోయిన్ గా మార్చిన సీనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఆ నటి ఎవరో తెలుసా వేష్య పాత్రకి పరిమితమైన రాజా సులోచన్ ని ఎన్టీఆర్ హీరోయిన్ గా చేసి ఆమెకు మంచి సక్సెస్ లు అందించారు ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎదగాలి అనుకుని వచ్చినా కూడా అలా జరగకపోవడంతో ఆమె కల రోజు రోజుకి బీటలు వారిపోయింది ఇక తన ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం అనుకున్న సమయంలో ఎన్టీఆర్ లాంటి ఓ దిగ్గజ నటుడి పక్కన టైగర్ రాముడు అనే సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం రావడంతో హీరోయిన్ గా ఎన్టీఆర్ ఆమెకి ఒక మంచి లైఫ్ ఇచ్చారనే చెప్పాలి చిరంజీవి జగదీక వీరుడు అతిలోక సుందర్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ఒక సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి దాడి చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి అయితే అక్కడున్న పోలీసులు తొందరగా అప్రమత్తం అవ్వడం వల్ల ప్రమాదం ఏమీ జరగకుండా అందర్నీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఎవరికీ తెలియదు చిరంజీవి యొక్క స్టార్డమ్ చూసి ఓర్వలేక ఎవరో ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చంటూ అప్పట్లో పేపర్లో వార్తలు కూడా వచ్చాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ చెడి కొత్త పార్టీ ఈ పార్టీలో కొందరు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు అనేది ఓ టాక్ నడుస్తుంది అయితే లక్ష్మీనారాయణ పార్టీ ఏ పార్టీ ఓటింగ్ పైన ప్రభావం పడుతుంది ఎవరికి మేలు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్న వేళ ఒక ప్రధాన వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ పవన్ కు మద్దతుగా ఉందని ఆ ఓటింగ్ తమ వైపు మల్లుతుందని టీడీపీ అంచనా వేస్తోంది కానీ తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో కాపుల్లోని కొందరు టీడీపీతో పవన్ పొత్తును ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు అయితే లక్ష్మీనారాయణ తన లక్ష్యాలు ఎవరెవరు పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తారన్నది స్పష్టత వచ్చిన తర్వాత ఆ పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అంచనాలపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సలాన్ లాంటి మంచి బ్లాక్ బస్టర్ సినిమాను ఓ హీరోయిన్ మిస్ చేసుకుంది ప్రభాస్ పక్కన నటించడమే ఓ అదృష్టంగా భావిస్తారు చాలా మంది అయితే ఈ హీరోయిన్ మాత్రం ప్రభాస్ పక్కన నటించనని చెప్పిందట ఆమె ఎవరా అనే కదా మీ డౌట్ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ ఈ అందాల భామ మొదట సలార్ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నారట మేకస్ ఇంటికి వెళ్లి మరీ ప్రభాస్ ప్రశాంత్ నిల్ ఇద్దరు సినిమాలో నటించమని అడిగారని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అభిమానులు మంచి సినిమాను మిస్ చేసుకున్న ఆలియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు